హాయ్ గైస్, ఈరోజు వైఫై కాలింగ్ గురించి ఒక టాపిక్ తీసుకొస్తున్నాను. వైఫై కాలింగ్ అనగానే మనకి చాలామందికి పరిచయం లేని పేరు, ఇదేదో కొత్త టెక్నాలజీ అనుకున్నారు. జస్ట్ ఒక న్యూ ఫ్యూచర్ ఒకటి యాడ్ అయింది. ఇది ముందుగా ఎయిర్టెల్ తీసుకొచ్చింది, తర్వాత ఇప్పుడు జియో కూడా తీసుకొచ్చింది. జియో వైఫై కాలింగ్ అనే ఆప్షన్ కూడా తీసుకొచ్చింది. సో వైఫై కాలింగ్ అనగానే అది ఎలా ఉపయోగపడుతుందో చాలామందికి ఐడియా లేదు. సో అందుకని ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా చెప్పేది ఏమంటే, 2G 3G 4G ఈవి నెట్వర్క్స్, ఇలాగా 5G అనేది రాబోతుంది. కానీ మధ్యలో వైఫై కాలింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, 2G అనేది ఒక టవర్ ఎక్కడో ఉన్నా కూడా సిగ్నల్ లాగలుగుతుంది, 3G అనేది కొద్దిగా తగ్గుతుంది, 4G అనేది చాలా తగ్గుతుంది, ఫ్యూచర్లో 5G అనేది ఇంకా చాలా స్పేస్ తక్కువ. సో స్పీడ్ అయితే ఎంత పెరుగుతుందో డిస్టెన్స్ కవరింగ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో దానికని అనుకుంటాను వైఫై కాలింగ్ అనే ఆప్షన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. సిటీల్లో చాలా వరకు నీకు కింద ఫ్లోరు అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి సిగ్నల్ దొరకకపోవచ్చు. సో ఆల్మోస్ట్ ఒక్కొక్క ఏరియా ఒక టవర్కి దూరంగా కూడా ఉండి సిగ్నల్ అందకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకందరికీ ఇది ఉపయోగపడుతుంది. అది ముందుగా ఎలాగంటే, వైఫై బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తీసుకొని మనంగా ఉండింటే మన ఇంట్లో, సో వీడియో సేమ్ నెట్ ద్వారా మనం వైఫై ద్వారా కాలింగ్ చేసుకోవచ్చు. సో అలాగ ఉపయోగపడుతుంది. ఆ ఆప్షన్ ఉండే ఫోన్లు కూడా లిస్ట్లో వీడియో ఎండింగ్లో లిస్ట్ ఇవ్వడం జరిగింది యాజ్ బ్రాండ్ వైజ్. సో ఎయిర్టెల్ జియో వైఫై కాలింగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు సపోజ్ కొత్తగా ఇల్లు చేరుంటారు, లేదంటే కొత్తగా మెద్ది పైన కట్టింటారు, కింద కట్టింటారు, సంథింగ్ నెట్వర్క్ అనేది కొన్ని ఏరియాల్లో తక్కువగా ఉంటుంది. సో అస్తమానం మనము నెట్వర్క్ మార్చుకోవడము, పోర్టింగ్ పెట్టుకోవడం అనేది కుదరదు. సో నెట్వర్క్ పోర్టింగ్ పెట్టుకోవడం కుదరదు కాబట్టి మనం ఇంకేదైనా టెక్నాలజీని యూస్ చేసుకుందాం అనుకుంటే సిగ్నల్ బూస్టర్స్ అనేవి ఉన్నాయి. కానీ అది వాటి ప్రైస్ వచ్చి 20,000 పైన ఉంది. ప్లస్ మనం ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టించుకోవాలనేది కూడా చాలామందికి ఐడియా లేదు. చాలా మార్కెట్లో 20,000 పైన ఉందనేసి చూపిస్తాను సెర్చ్ చేస్తే గూగుల్ సిగ్నల్ బూస్టర్ మీద. సో అవన్నీ తెచ్చుకొని పెట్టుకొని మనం ఫిక్స్ చేసుకుంటే అది ప్రతి ఒక్కరికి కుదిరే పని కాదు. 20,000 పెట్టి ఎవరు సిగ్నల్ బూస్టింగ్ చేసుకోవాలని చూసుకోరు. సో వైఫై కాలింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షను. అది ఎందుకు బెస్ట్ అవుతుందంటే, ఆల్మోస్ట్ ఇంకా రాబోయే కాలంలో బ్రాడ్బ్యాండ్ ప్రతి హోమ్కి కన్ఫామ్ అయిపోతుంది. సో కంపల్సరీగా యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి అదే సిగ్నల్ని మనం యూజ్ చేసుకొని కాలింగ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ప్లస్ ఫ్రీ కాలింగ్ కూడా, ఎనీ సిగ్నల్ టు ఎనీ సిగ్నల్, అదే ఎయిర్టెల్ టు ఎనీ ఐడియా కానీ జియో కానీ చేసుకోవచ్చు. అదే జియో నుంచి ఎయిర్టెల్కి ఐడియాకి ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు.